హాయ్ ఎవరీ వన్, వెల్కమ్ టు ఏకమ్ఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ గన్ డబ్స్లో ఇవాళ కూడా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన ఎస్సీఓ సమ్మిట్ కావచ్చు, సిక్కిం సంబంధించిన ఒక స్కీమ్ ఉంది, అలానే డిఫరెంట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశాను. అవన్నీ కూడా హిందూ పేపర్ నుంచి తీసుకుని మనం ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్ పరంగా చూస్తే యూపీఎస్సీ కావచ్చు అలానే స్టేట్ పీసెస్ అన్ని ఎగ్జామ్స్కి చాలా అయితే ఉపయోగపడతాయి. సో ఇవాళ ఏమున్నాయి మనం ఒక్కొక్కటి కూడా క్లియర్ డిస్కస్ చేసుకుందాం. వాటితో పాటు చివరిలో ప్రిలిమ్స్ ప్రశ్నలు అని చెప్పాను కదా, క్వశ్చన్స్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. 5 ప్రశ్నలు అనేది ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటున్నాం కదా, వాటికి సంబంధించిన డేటా కూడా నేను క్లియర్గా ఇస్తాను. సో ఇవాళ చూస్తే 16 సెప్టెంబర్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. సో ఇండోర్ టు బికమ్ ది కంట్రీస్ ఫస్ట్ స్మార్ట్ సిటీ విత్ ది స్మార్ట్ అడ్రస్. సో ఇక్కడ ఇండోర్ అనేది రీసెంట్గా చూడండి, ఇండోర్ సిటీ, మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్ సిటీ చాలా ఇండెక్స్లో కావచ్చు, రిపోర్ట్స్లో కానీ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. క్లీనినెస్, నీట్నెస్లో కావచ్చు, స్వచ్ఛ భారత్లో ఎక్కడ చూసినా కూడా, స్మార్ట్ సిటీస్లో చూసినా ఇండోర్ అనేది ఫస్ట్ ప్లేస్లో వస్తుందన్నమాట. సో ఇండోర్ విల్ క్రియేట్ హిస్టరీ బై ఇంప్లిమెంటింగ్ ది ఫుల్లీ డిజిటల్ అడ్రస్సింగ్ సిస్టమ్. సో ఇదంతా కూడా ఈ అడ్రస్సింగ్ సిస్టమ్ ఉంటుంది, అంతా కూడా డిజిటల్ అనమాట, డిజిటలైజేషన్ చేసినటువంటి అడ్రస్ సిస్టమ్. మేకింగ్ ది ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు డూ సో. ఇప్పటివరకు మన భారతదేశం మొత్తం మీద ఏ సిటీకి, ఏ నగరానికి కూడా ఇటువంటి ఫెసిలిటీస్ అనేది, అంటే ఇలాంటి డిజిటల్ అడ్రస్, ఫుల్లీ డిజిటల్ అడ్రస్ అనేది లేదనమాట. సో ఫస్ట్ సిటీ వచ్చేసి ఇండోరు. ఇండోర్ ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇండోరు, వన్ ఆఫ్ ది మేజర్ సిటీ. ద స్మార్ట్ సిటీ అడ్వాన్స్ సిగ్నిఫికెంట్లీ వెన్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాస్ సైడ్ విత్ ది ఫ్రమ్ పాటా నావిగేషన్స్. సో వీళ్ళు ఒక కంపెనీతో కొలాబరేషన్ చేసుకున్నారు, పాటా నావిగేషన్ అని. సో పటా నావిగేషన్ దాంతో కొలాబరేషన్ చేసుకున్నారు అనమాట. సో వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఫుల్లీ డిజిటల్ అడ్రస్కి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాస్ సైన్డ్ బై ది రాజత్ జైన్, సో కోపౌండర్ ఆఫ్ ది పటా నావిగేషన్స్, అండ్ రిషవ్ గుప్తా, ఐఏఎస్ సీఓ ఆఫ్ ది ఇండోర్ స్మార్ట్ సిటీ. సో రిషవ్ గుప్తా సీఓ ఆఫ్ ది ఇండోర్ స్మార్ట్ సిటీకి సంబంధించిన సీఓ ఉన్నారు కదా, ఆయన నెక్స్ట్ పటా కంపెనీకి సంబంధించినటువంటి కోపౌండర్ గారు, ఇద్దరు కూడా జాయింట్గా సైన్ చేసుకుని జాయింట్ కొలాబరేషన్తో దీని అయితే డెవలప్ చేస్తున్నారు. సో మీరు చూడండి, చాలా థింగ్స్ కూడా నేను చెప్పాను కదా, ఇండోర్ అనేది టాప్ ప్లేస్లో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండియాలో ఫుల్లీ డిజిటల్ అడ్రస్ సిస్టమ్ ఉన్నటువంటి ఒకే ఒక సిటీ వచ్చేసి ఇండోరు, ఫస్ట్ సిటీ కూడా అదే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ఏమో చూద్దాం. ఇది చూడండి ఇంపార్టెంట్. సో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అండ్ ఇండియా యాక్ట్ ఆఫ్ ది బ్యాలెన్సింగ్. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వర్చువల్లీ అడ్రస్ ఎడ్ది రష్యాస్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 2022 ఎట్ ది వ్లాదివోస్క్. సో వ్లాదివోస్క్ అనే సిటీలో వచ్చేసి జరుగుతుందన్నమాట, హెల్డ్ వచ్చేసి చేస్తున్నారు ఈ సమ్మిట్కి సంబంధించి ఫోరమ్ని. ఇది ఏంటంటే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అని రష్యాకి సంబంధించిందనమాట. రష్యాకి ఇప్పుడు మనకి సార్క్ ఉంది కదా, సౌత్ ఏషియాకి సార్క్ ఎలాగో రష్యాకి సంబంధించిన ఒకటి ఈస్ట్ ఎకనామిక్ ఫోరం అని ఒకటి ఉందన్నమాట. సో అందులో రీసెంట్గా పిఎం మోడీ వచ్చే మనకి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దానికి వర్చువల్గా అయితే అటెండ్ అయ్యారు. చూద్దాం అదేంటో చూద్దాం అసలు. సో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం వాజ్ డెవలప్డ్ ఇన్ ది 2015 బై వ్లాదిమిర్ పుతిన్. సో దీన్ని వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు అయితే స్టార్ట్ చేశారు 2015 సంవత్సరంలో. ద రష్యన్ ప్రెసిడెంట్ విత్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ది సిటీ ఆఫ్ వ్లాదివోస్క్, సో ఆఫ్ ది కంట్రీ ఇన్ రష్యా. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి వ్లాదివోస్క్ ఉందన్నమాట. ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వ్లాదివోస్క్. ఇది రష్యాలో వన్ ఆఫ్ ది మేజర్ సిటీ. తర్వాత ఇట్ ఈస్ హెల్డ్ ఎట్ ది ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ ఇన్ రష్యా. సో మనకి ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ అనేది ఒక రష్యాలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ ఎలా ఉన్నాయో రష్యాలో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ, అక్కడ దీన్ని ప్రారంభించారు. సో అక్కడ నుంచి ఈ సమ్మిట్ అనేది జరుగుతుందన్నమాట. సో విత్ ది గవర్నమెంట్ ఆఫ్ రష్యా, సో మనకి రాస్ కాంగ్రెస్ ఫౌండేషన్ అంటారు, తర్వాత అండ్ ఇట్స్ ఏ ఆర్గనైజర్, సో దానికి సంబంధించిన ఆర్గనైజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఫోరంని అయితే స్టార్ట్ చేశారు. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా అనేటి ది సెషన్ ఎవ్రీ ఇయర్. మామూలుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాను అలానే ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో అయితే అటెండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన విషయాలు ఏమున్నాయి కూడా డిస్కస్ చేసుకుంటారు. అసలు చూద్దాం ఈ ఆర్గనైజేషన్ దేనికి, దీంట్లో ఎటువంటి ఎయిమ్స్, టార్గెట్స్ అనేవి ఉంటాయో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇట్ హెల్ప్స్ ఇన్ ది సపోర్టింగ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ది రష్యా అండ్ ఫార్ ఈస్టర్న్ యాజ్ వెల్ యాజ్ ది ఎన్లార్జ్ ది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ది రీజియన్స్ ఆఫ్ ఏషియా పసిఫిక్.
సో ఇక్కడ చూడండి రీజన్ ఏంటంటే ఏషియా పసిఫిక్ అంటే ఆసియా సంబంధం మనకి ఏషియన్ కాంటినెంట్ కి సంబంధించింది పసిఫిక్ రీజియన్ మొత్తానికి కూడా సంబంధించింది అన్నమాట సో ఎందుకంటే రష్యాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ ఉంది రైవలరీ ఉందన్నమాట సో ఈ టైం ఏం చేస్తుందంటే జపాన్ కావచ్చు ఇండియన్ ఐడెంటిటీ కూడా దగ్గర చేసుకుంటుంది మేజర్ ఎకనమీస్ అన్నింటినీ కూడా రష్యా అనేది దగ్గర చేసుకుంటుంది ఈ మొత్తము ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం అనేది ఏ ప్రాంతాలు ఉంటాయంటే ఏషియా పసిఫిక్ ప్రాంతాల మొత్తం కూడా ఇందులో ఉంటాయి సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ వేర్ ది డిస్కషన్ ఆఫ్ ది ఓల్డ్ ఇష్యూస్ లైక్ ది రీజనల్ ఇంటిగ్రేషన్ సో కంట్రీస్ గ్లోబల్ ఛాలెంజెస్ డెవలప్మెంట్ ఆఫ్ ది టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీస్ అండ్ ఎకానమీ ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారనమాట సో ఇప్పుడు మనకి ఎస్సీ ఉంది అనుకోండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దాంట్లో యాంటీ టెర్రరిజం కావచ్చు రీజనల్ కోఆపరేషన్ ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టారు సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ అన్నీ కూడా అక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ కూడా రీజనల్ ఇంటిగ్రేషన్ కావచ్చు కంట్రీస్ యొక్క గ్లోబల్ ఛాలెంజెస్ డెవలప్మెంట్ టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఆఫ్ ది టెక్నాలజీ తర్వాత ఇండస్ట్రీస్ ఎకానమీ ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరంలో డిస్కస్ చేసుకుంటారు ఎవరికైనా తెలియకుండా చూడండి ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం అనేది రష్యా స్టార్ట్ చేసింది సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ పిఎం మోదీ ఇన్ సమర్కండ్ విల్ మీట్ ది ప్రెసిడెంట్ జీ సో ఇక్కడ మనకి సమర్కండ్ అనేది ఎక్కడ ఉంది మనకి ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉందన్నమాట ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉండే సమర్కండ్లో ఎస్సీఓ సమ్మిట్ జరుగుతుంది 2022 సంబంధించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అయితే జరుగుతుంది దానికి నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అవుతున్నారు ఆల్రెడీ వెళ్ళారు అక్కడికి చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అరైవ్డ్ హియర్ టు అటెండ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ విచ్ ఈస్ సెట్ టు డెలిబరేట్ ఆన్ రీజనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ సో ఒక ప్రాంతానికి సంబంధించిన రక్షణ గురించి మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు ఛాలెంజెస్ బూస్టింగ్ ట్రేడ్ అండ్ ఎనర్జీ సప్లైస్ అమాంగ్ ది అదర్ ఇష్యూస్ ఈసారి ఎస్సీఓ సమ్మిట్లో మేజర్గా డిస్కస్ చేసుకున్న థింగ్స్ ఏమున్నాయంటే రీజనల్ సెక్యూరిటీ ఒకటి రీజనల్ సెక్యూరిటీ పరంగా అంటే ఈ దేశాలు ఉంటాయి కదా మెంబర్స్ వాటికి ఎటువంటి రక్షణ ఉల్లంఘనలు ఉన్నాయి సో భద్రతా విషయంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో అన్నీ డిస్కస్ చేసుకుంటారు తర్వాత బూస్టింగ్ ట్రేడ్ వాణిజ్యం పరంగా కూడా ట్రేడ్ పరంగా కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఇంకా ఎనర్జీ సప్లైస్ ఎనర్జీకి సంబంధించినవి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఇంకా దాంతోపాటు అదర్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తారు ద ఎస్సీఓ ఈజ్ హోల్డింగ్ ఇట్స్ ఏ ఫస్ట్ ఇన్ పర్సన్ సమ్మిట్ ఇన్ సమర్కండ్ ఉజ్బెకిస్తాన్ ఆఫ్టర్ ది 2 ఇయర్స్ సో ఇది ఎక్కడంటే మనకి ఉజ్బెకిస్తాన్ కంట్రీలో ఉంటుంది సమర్కండ్ అనేది ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది మామూలుగా 2019లో జరిగిందనమాట అంటే కోవిడ్ ముందు పర్సన్స్ అందరూ మీట్ అవ్వడం ప్రైమ్ మినిస్టర్స్ కౌంటర్ పార్ట్స్ ఉంటారు కదా దేశానికి సంబంధించిన కౌంటర్ పార్ట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు తర్వాత అంతా కూడా వర్చువల్గా జరిగింది కోవిడ్ వల్ల ఇప్పుడు తర్వాత మళ్ళీ అందరు పర్సనల్గా ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు ప్రెసిడెంట్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు తర్వాత ది సమ్మిట్ విల్ ఆల్సో సీ ది పార్టిసిపేషన్ ఆఫ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ సో ఇక్కడ మనకి చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ గారు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా అటెండ్ అవుతున్నారు ఇక్కడ మోడీ వాళ్ళు కూడా మీట్ అవుతారు సో మోదీ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్ ఏ బిలేటరల్ మీటింగ్స్ హోల్డ్ సైడ్లైన్స్ ఆఫ్ ది సమ్మిట్ ఇన్క్లూడింగ్ పుతిన్ అండ్ ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షౌకాత్ మిర్జోయేవ్ అండ్ అమాంగ్ అదర్స్ అనమాట అంటే ఇప్పుడు ఆ సమ్మిట్కి వెళ్తారు కదా నరేంద్ర మోదీ ఎట్ ఎ టైమ్ సేమ్ టైము బిలేటరల్ మీటింగ్స్ కూడా జరుగుతాయి రెండు దేశాలకు మధ్య మీటింగ్స్ కూడా సపరేట్గా వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే ఒకేసారి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మోదీ కూడా మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టరు చైనా కౌంటర్ పార్ట్తో మీట్ అవుతారు నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్తో మీట్ అవుతున్నారు పుతిన్తో మీట్ అవుతున్నారు ఇలా బిలేటరల్ ట్రేడ్ కూడా ఉంటాయన్నమాట ఒక పక్క ఎస్సీఓ సమ్మిట్ కంప్లీట్ అవుతుంది ఇలా బిలేటరల్ రిలేషన్స్ కూడా కంప్లీట్ అవుతాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి షాంఘై కోఆపరేషన్ గురించి నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెనీ థింగ్స్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు మెంబర్స్ ఎవరున్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మొత్తం కూడా డేటా మొత్తం ఇచ్చాను అంతా కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇంకోటి 2023 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది సో 2023 సమ్మిట్ వచ్చేసి ఇండియాలో జరుగుతుంది ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ఇది సో ఇక్కడేముందో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ వచ్చేసి పిచ్ కట్స్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్ ఫార్కాస్ట్ ఇండియాస్ పిచ్ ఎకనమిక్ గ్రోత్ ఫార్కాస్ట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2023 సో ఫైనాన్షియల్ ఇయర్ 2023 టు 7% ఫ్రమ్ ది ప్రీవియస్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది 7.8% సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఫిచ్ రేటింగ్స్ అనేది ఉంటుంది అనమాట మనకి రేటింగ్స్ ఇస్తారు కదా క్రిసిల్ ఇట్లాంటి రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళు ఏం చేశారంటే ఇండియాస్ యొక్క ఎకనమిక్ గ్రోత్ని తగ్గించారు ఎకనమిక్ గ్రోత్ అనేది కంప్లీట్గా వాళ్ళు అయితే ఇక్కడ తగ్గించారు అదేవిధంగా ముందు ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం సో స్లాష్ ది ఇండియా జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్ ఫైనాన్షియల్ 2023 టు 7% సేయింగ్ దట్ ఎకనమీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ది స్లో ఎగనెస్ట్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ అండ్ ఎలివేటెడ్ ఇన్ఫ్లేషన్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్
సో ఇండియాలో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడము అలాగే ఇన్ఫ్లేషన్ పెరగడము ఎకానమీ అనేది మా గ్లోబల్ లెవెల్లో కూడా ఎకానమీ అనేది చాలా వీక్గా ఉండడము వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ ఎకానమీ గ్రోత్ అనేది ఇండియాలో కూడా తగ్గిపోతుంది స్లోగా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు సో ఇన్ జూన్ ఇట్ హ్యాస్ ఫోర్కాస్టెడ్ ది 7.8% గ్రోత్ ఫర్ ఇండియా మామూలుగా ఇంతకుముందు వాళ్ళు జూన్లో 7.8% అయితే చెప్పారనమాట ఎంత ఉంటుంది అనే ప్రిడిక్షన్ ఇప్పుడు తగ్గించారు యాజ్ పర్ ది అఫిషియల్ జీడిపి ఎస్టిమేట్స్ ఇండియన్ ఎకానమీ ఎక్స్పాండెడ్ 13.5% ఇన్ ది జూన్ క్వార్టర్ higher than the 4.10% growth clocked in the January March RBI expect the economy to grow at 7.2% in the current year fiscal year so maavalu RBI ent expect chestundante 7.2% anedi expect chestundi current fiscal year lo so ee pitch aithe em chestundante ee pitch cuts anedi cut chestund anamata pitch anedi cut chestund indian oka enta cut chestundante enta mundu 7.8 chepparu ippudu vachesi only 7% ki aithe cheptunnaru ilanti mains paranga chaala important untayi anamata सो తర్వాత ఈవెంట్ ఏమొందంటే సిక్కిం గవర్నమెంట్ హైక్స్ ది మినిమం వేజ్ సో కనీస వేతనం ఉంటుంది కదా మినిమం వేజ్ దాన్ని అయితే సిక్కిం గవర్నమెంట్ ఏం చేసిందంటే 67% అనేది పెంచింది అన్నమాట 67% అనేది కనీస వేతనం అందరికి కూడా పెంచింది చూద్దాం ద సిక్కిం గవర్నమెంట్ హైక్డ్ ది మినిమం వేజ్ ఫర్ ది అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరికంటే అన్స్కిల్డ్ వర్కర్స్ కి బై 67% టు ది 500 అంటే 500 అనేది పెంచింది అన్నమాట అందరికి ద డైలీ వేజ్ ఫర్ అన్స్కిల్డ్ లేబరర్స్ వాజ్ 300 విచ్ ఈస్ నౌ ఇంక్రీజ్ టు ది 500 రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది 11th జూలై 2022 సో 11th జూలై 2022 నుంచి ఎఫెక్టివ్లో రావాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారన్నమాట ద డైలీ వేజ్ ఫర్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ది 320 టు 520 సో ఈ ఫిగర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఫిగర్స్ అవసరం లేదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది నంబర్స్ అవసరం లేదు ఏ గవర్నమెంట్ ఏ స్టేట్ గవర్నమెంట్ కనీస వేతనం అనేది 67% పెంచిందంటే ఇక్కడ వచ్చే సిక్కిం గవర్నమెంట్ అనేది పెంచింది సిక్కిం చాలా ఇంపార్టెంట్ న్యూస్ పరంగా చూసుకోండి సో ఇండియా మనకి ఇండియాలోనే ఇండియాలో వరల్డ్లోనే మనకు వచ్చేసి ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అనమాట ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా సో ఆర్గానిక్ స్టేట్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ది వరల్డ్ అన్నమాట ఆర్గానిక్ స్టేట్ సిక్కిం చాలా చాలా ఇంపార్టెంట్ సిక్కిం రాష్ట్రం కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా చూసుకోండి సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనము ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ప్రశ్న ఏం చెప్తున్నారంటే విచ్ యూనియన్ మినిస్టరీ ఇంప్లిమెంటెడ్ ది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ ఓడిఓపీ స్కీము అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చారన్నమాట ఇదేంటంటే ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ప్రొడక్ట్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ ట్రేడ్ గురించి ఖచ్చితంగా ఇది ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించిన మీరు ఒక స్మార్ట్ థింకింగ్ ద్వారా గెస్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఆప్షన్స్ చూడండి మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎందుకంటే ఈ ప్రొడక్ట్ ఈ డిస్ట్రిక్ట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అని కావచ్చు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ట్రేడ్ అండ్ కామర్స్ ద్వారా మనము చేస్తాం ఎక్స్పోర్ట్ చేయడం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించింది ఇట్లాంటి గుర్తుపెట్టుకోండి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ప్రశ్న ఏముందో చూద్దాం సెకండ్ ప్రశ్న వచ్చేసి విచ్ కంట్రీ హోల్డ్ ది G20 ప్రెసిడెన్సీ ఇన్ 2022 సో 2022 సంవత్సరంలో ఎవరు G20 యొక్క సమ్మిట్ అనేది హోస్ట్ చేశారు ఆతిథ్యం ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇండోనేషియా ఆన్సర్ అనేది ఇండోనేషియా మీకు G20 ట్రోయికా అని ఒకటి వచ్చిందనమాట G20 ట్రోయికా సో G20 ట్రోయికా అంటే మూడు సమ్మిట్స్ అనేవి వరుసగా జరుగుతున్నాయి అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇటలీలో జరిగింది సో ఇటలీలో 2021లో సమ్మిట్ అయితే జరిగింది అనమాట నెక్స్ట్ ఇండోనేషియా సో ఇండోనేషియాలో 2022 సమ్మిట్ అనేది జరిగింది నెక్స్ట్ 2023 సమ్మిట్ అనేది ఇండియాలో జరుగుతుంది సో ఇండియాలో జరుగుతుంది సో సారీ 2023 సో ఇది వచ్చేసి మనకి 2023 సమ్మిట్ అనేది ఇండియాలో జరుగుతుంది సో 23లో మనకి ఎస్సీఓ సమ్మిట్ కూడా జరుగుతుంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కూడా జరుగుతుంది దీన్ని వచ్చేసి T20 ట్రోయికా అంటారు అంటే G20 యొక్క ఆబ్జెక్టివ్స్ని టార్గెట్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఇండోనేషియా నుంచి ఇండియా సమ్మిట్లో కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తామని ఇండియన్ కౌంటర్ పార్ట్స్ కూడా చెప్తున్నారు ఇవి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ హూ హాజ్ ది బికమ్ ది ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు హ్యావ్ ది 100 మ్యాచెస్ ఇన్ ది ఈస్ట్ ఆల్ 3 ఫార్మాట్స్ మన క్రికెట్లో వచ్చేసి ఇది క్రికెట్కి సంబంధించింది ఇక్కడ 3 ఫార్మాట్స్ ఉంటాయి మన క్రికెట్లో ఒకటి వచ్చేసి ఓడిఐస్ అంటే వన్ డేస్ ఉంటాయి సో 50 ఓవర్స్ ఉంటాయి అన్నమాట వన్ డేస్ అనేది మనకి 50 ఓవర్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి టెస్ట్ మ్యాచెస్ ఉంటాయి ఇది మనకి ఆల్మోస్ట్ 5 డేస్ వరకు జరుగుతుంది అనమాట సో తర్వాత మనకి T20s ఉంటాయి ఇది ఓన్లీ 20 ఓవర్స్ మాత్రమే గేమ్ అనమాట ఇట్లా ఉంటాయి ఈ 3 ఫార్మాట్స్లో వన్ డేస్ 100 మ్యాచెస్ ఆడారు టెస్ట్ 100 మ్యాచెస్ ఆడింది అలానే T20s 100 మ్యాచెస్ ఆడింది చాలామంది సచిన్ టెండూల్కర్ అనుకుంటారు సచిన్ టెండూల్కర్ T20s అయితే ఎక్కువ ఆడలేదనమాట ఆ టైంలో లేవు ఎక్కువ T20s సో ఇక్కడ ఈ 3 ఆడింది ఎవరైనా అడుగుతున్నారు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు విరాట్ కోహ్లీ వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ సో విరాట్ కోహ్లీ వచ్చేసి ఆల్ ఫార్మాట్స్లో 100 మ్యాచెస్ అయితే ఆడారనమాట ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ ఈ విధంగా ఆడడం గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రశ్న విచ్ ఇస్ ది నేమ్ ఆఫ్ న్యూ మోడల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రివర్స్ ప్రపోజల్ టు ది ఇండియన్ గవర్నమెంట్ అంటే రివర్స్ ఉన్నాయి కదా నదులు వీటిని డెవలప్ చేయాలి వాటిలో కాలుష్యం తగ్గించాలి
క్లీన్ గా చేయాలి క్లీన్ రివర్స్ గా తయారు చేయాలని చెప్పేసి ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు ఆ స్కీమ్ ఏందని అడుగుతున్నారు సో నమామి భారత్ అర్థగంగా రివర్ ఎస్జీడీజీ నమామి నాది సో ఇక్కడ ఆన్సర్ చేసి మీకు అర్థగంగా సో అర్థగంగా వచ్చేసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది రివర్స్ సంబంధించిన ఒక స్కీమ్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా తీసుకుంటారు అన్నమాట ఇందులో వచ్చేసి రివర్స్ క్లీనింగ్కి సంబంధించింది కావచ్చు ఎనర్జీ పరంగా అన్నిటి పరంగా కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు ఇది సో నెక్స్ట్ ప్రిలిమ్స్ ప్రశ్నలో లాస్ట్ ప్రశ్న వచ్చేసి అనంగ తాల్ లేక్ సో అనంగ తాల్ లేక్ అనేది విచ్ వాజ్ డిక్లేర్డ్ ది మోన్యుమెంట్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్ సో నేషనల్ ఇంపార్టెన్స్ మనం జాతీయ పరంగా ఇది ముఖ్యమైనది అని చెప్పేసి ఒక గుర్తించారు అన్నమాట రీసెంట్గా ఒక లేక్ని ఒక సరస్సును అయితే గుర్తించారు అది ఏ సరస్సు అంటే అనంగ తాల్ లేక్ అనమాట తాల్ అన్న కూడా మీనింగ్ వచ్చేసి లేకే మనకు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అక్కడ తాల్ అని పిలుస్తారు ఎక్కువ సో ఇక్కడ అది ఎక్కడుందని అడుగుతున్నారు ఏ రాష్ట్రంలో లేదా యూటీలో ఉందని అడుగుతున్నారు కర్ణాటక న్యూఢిల్లీ కేరళ తెలంగాణ ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి మనకి యూటీ ఢిల్లీ ఢిల్లీ వచ్చేసి మనకి యూటీ ఇక్కడ వచ్చేసి ఈ తాల్ లేక్ అనేది ఉందన్నమాట ఇది మనకి రాజుల టైం నుంచి మిడివల్ టైంలో ఉన్నటువంటి లేక్ అప్పుడు తవ్వించారు దీన్ని చాలా ఇంపార్టెంట్ ఈ లేక్ మనకి ఇది ఢిల్లీలో ఉంటుంది ఇది నేషనల్ ఇంపార్టెన్స్ కింద అయితే డిక్లేర్ చేస్తారు రీసెంట్గా సో ఇవి వచ్చేసి ఇవాళ ప్రిలిమ్స్ ప్రశ్నలు డైలీ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి రేపు అలానే ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమన్నాయి మనం రేపు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్.